ఫస్ట్ బాలకృష్ణ వాయిస్ తోని స్టార్ట్ చేస్తారు అఖండ మూవీ రండి డైలాగ్ ఏ మీరు మాలాంటి మనిషి కాదా నెవర్ మీది మాది ఒకే ప్రపంచం కాదా సార్ మీరు చదివింది చట్టం మేము నమ్మేది ధర్మం బోత్ ఆర్ నాట్ సేమ్ మీరు ఆ దేవుడి కోసం బ్రతుకుతారు మేము ఆ దేవుడితోనే కలిసి బ్రతుకుతాం బోత్ ఆర్ నాట్ సేమ్ మీరు చదివేది చట్టం మేము నమ్మేది ధర్మం బోత్ ఆర్ నాట్ సేమ్ మీరు వెతికేది ఆయువు మేము వెతికేది మృత్యువు ఇంత ఐసు ముక్కను అరక్షణ అరచేతిలో పెట్టుకొని మీరెక్కడ అనుదినం అనంత హిమగురులను డ్రీ కొట్టే మేమెక్కడ బోత్ ఆర్ నాట్ సేమ్ మీకు సమస్య వస్తే దండం పెడతారు మేము ఆ సమస్యకే పిండం పెడతాం బోత్ ఆర్ నాట్ సేమ్ మనిషి మరగడకై స్మరించేది మంత్రం ఆ మరగడకై ప్రమాదం వస్తే చేసేది యుద్ధం దారుణమైన యుద్ధం నెక్స్ట్ డైలాగ్ పవన్ కళ్యాణ్ డైలాగ్ నాకు కొంచెం దిక్కు ఉంది కానీ దానికి లెక్కు ఉంది బాలకృష్ణ డైలాగ్ శ్రీమన్నారాయణ మూవీ నుండి డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్ ట్రబుల్స్ యూ ఐ నాట్ ద ట్రబుల్ ఐ ఎమ్ ద ట్రూత్ సార్ చంద్రబాబు వాయిస్ తీసుకుంటే ఏ రోజు చూస్తే తమ్ముళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఏం తమ్ముడు నిజమా కాదా తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిందన్నారు ఏం తమ్ముడు ఖమ్మం సభ చూసారా ఎలా ఉంది తమ్ముడు దద్దరిల్లిపోయింది ఈ రోజు రాజకీయాలలో చూస్తే మన గురించి ఎక్కడ చూసినా మన గురించే చూస్తా మాట్లాడుతున్నారు తమ్ముడు మరొకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది గడప గడపకు వెళ్ళాలి మన పార్టీ చేసిన అభివృద్ధి గురించి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మళ్ళీ 2024లో మనం అధికారంలో రావాలా ఉందా ఏం తమ్ముడు నేను చెప్పేది అవుతావా ఒక అమరావతిని నేను హైదరాబాద్ టూ చేద్దాం అనుకున్నాను కానీ నా కలను ఆశలను చేశారు ఒక విజన్ ని మనం చాలా స్పష్టంగా క్లియర్ చేశారు ఒక 20 సంవత్సరాలకు ముందే ఆలోచిస్తాను తమ్ముళ్ళు నేను అయినా గాని నా విజన్ కాదన్నారు ఈ విధంగా చూస్తే చాలా ఉన్నాయి తమ్ముళ్ళు మా మీద కేసులు పెడతారండి కేసులు పెడతారు అవినీతిని చేస్తారు ఏంటి చేస్తారండి 2024 వరకు ఓపిక పట్టండి తమ్ముళ్ళు మళ్ళీ మనమే వస్తాం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అన్నట్టే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు ఏంటి సపోర్ట్ బంద్ చేయటమ్మా నీ వల్ల అవుతుందా ఇంత మైకితుందా మాట్లాడు ఎందుకండి ఈరోజు ఏ 2024లో మళ్ళీ మనమే గెలుస్తాం అవసరం లేదు కంగారు పడితే కాదు కదా బీఆర్ఎస్ అని అయిపోయింది అనుకుంటారు ఇక మనం ఒక్క తెలంగాణ ఉంటాం అని తెలంగాణ రాష్ట్రంలో దేశం అంతా పాకాలి ఇదేమా కాదు ఇవి సపోర్ట్ లేదండి మనకు మాలు ఏ ఆద్మీ పూజన మేరకు ఏ తెలంగాణలో ఏ పార్టీ తుంకైకు దేశమే జారు బీఆర్ఎస్ దేశమేపి జాతి క్యాకరే తుమ్ తెలంగాణమే పోలేవు కళ్యాణ లక్ష్మీ లాయ ఏక మిషన్ బహిరంగ లాయ మిషన్ కాకతీయ ఇక రైతు బంధు హై ఓ దళిత బంధు హై గిరిజన బంధు మీ లాకే దిగాతే అని క్యాకరితే గోల్రావు వేసే కరకే ఆ దేశమే బీఆర్ఎస్ రాష్ట్ర సమితి పార్టీ మీ బనాకి దిగాతే ప్రతిపక్ష వాళ్ళకి దిగాతే కేవలం ఒక చిన్నది కేసీఆర్ ఒక మేయర్ అయినా ఒక దర్జైన బట్టలు కొట్టుకున్నాడు ఆయన సూది కింద పడిపోయి బాగా ఎదుగుతాడు కానీ దొరకట్లే ఇప్పుడు ఏం చేసిందంటే కంటేశ్వర స్వామి నా సూది నీకు దొరికితే ఇలా చక్కెర మంచి పెడతాను ఇక అలా ఆవిడొచ్చి భలేకున్నాగా ఇక 10 పైసల సూదికి కిలో చక్కెర మంచి పెడతావా అని ఏంటిదారా నీకేం తెలిసి సూది అయితే దొరకని చక్కెర అయితే ఇక పెడదాం ఊట్లో రాయి తీయాలంటే ఏట్లా బండ రాయి తీస్తారు ఇలాంటి వాళ్ళే ఉంటారు డీజే టిల్లు మూవీ నుండి జనలగడ్డ సిద్ధు వాయిస్ తీసుకుంటే ఎందుకు టిల్లు లేట్ అయింది రాజుగారు వచ్చేటప్పుడు వస్తు స్పీడ్లో వచ్చిన వాళ్ళకి 120 స్పీడ్లో వస్తున్నాం
వీరసింహారెడ్డి బాలకృష్ణ డేవ్ మూవీ డైలాగ్. భయం నా బయోడేటా లేదురా భోజడీకే, మీ జీవో గాడ్స్ ఆర్డర్, మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్, నా జీవో గాడ్స్ ఆర్డర్. థ్యాంక్ యూ తమ్ముడు, జై తెలుగుదేశం. నేరెళ్ళ వేణుమాధవ్ గారు ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం కోసం వరంగల్లో ఉండే గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ ఇంటర్మీడియట్ దశ నుండే అంటే 15 సంవత్సరం నుండే మిమిక్రీ కళాకారునిగా గుర్తింపు రావడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీలో చేరడం జరిగింది. కళాశాలలో లభించిన 60 రూపాయల స్కాలర్షిప్ సహాయంతో ఇంగ్లీష్ సినిమాలన్నీ చూసి ఆ సినిమాలో ఉండే ఆర్టిస్టుల యొక్క గొంతులను, ముఖ్యమైన సన్నివేశాలను, డైలాగ్స్ని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని కళాశాల సాంస్కృతిక కార్యక్రమాల్లో స్నేహితులతో కలిసి ఉపాధ్యాయులకు కూడా వినిపిస్తూ ఉండేవారు.